Hi friends, I am Aravind. I am Aravind. Friends, we will August launch the mobile phone. So, July, we will launch iQOO Neo, Nothing Phone 2, R3, Moto Radar Series. We will launch the So, in August, we will launch the mobile launch. So, what do we do? So, everyone, first time channel, subscribe. I will tell you about the bell notification. I will tell you about the start date. Samsung Unpacked event. 26 rows. Global Samsung presentation. Flip file and fold file launch. The specs use flip file. Cover display 3.4 inch display. Main screen 6.7 inch. Snapdragon 8 Gen 2 processor phone. 3700 mAh battery. This phone is flip 5. The fold 5 specs use Snapdragon 8 Gen 2 processor. Back side 50 MP triple camera setup. This phone main display 7.6 inch AMOLED display. Cover display 6.7 inch. This phone is August sales phones Samsung. So next OnePlus foldable phone is OnePlus Open and so this phone this is a periscope lens. Confirm. Main screen is 7.8 inch screen. Cover screen is 6.3 inch cover screen. 4800 mAh battery phone. So even the specs of OnePlus Open. This phone is 29th August launch. OnePlus foldable phone. Next Realme GT series. GT series lo manam intamundu chaala anbalu cheptunnam Realme GT Neo 5 tostani cheppesi. So aa phone aithe manaki India lo tiskaraledu. So isaraina manaki GT Neo 6 aithe ostundani cheppesi kon rumors aithe ostunayi. Snapdragon 8 processor తో వస్తుంది. 4800 mAh battery ఉంది. 240 watt fast support aithe ee phone lo untundi. 50 MP triple camera setup తో ee phone aithe ostundi. So rumors prakaram aithe Realme GT Neo 6 aithe మన India lo launch avutundani cheppesi aithe వస్తున్నాయి రూమర్స్ అనేవి. వచ్చిన తర్వాత అయితే చూడాలి అసలు ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. GT 10 సిరీస్ అయితే. సో ఈ సిరీస్లో హైలైట్ ఏంటంటే మనకి నథింగ్ ఫోన్ 2లో ఏదైతే డిస్కో లైట్స్ ఉన్నాయో సో అవే సేమ్ డిస్కో లైట్స్ మనకి ఈసారి RGB ఫార్మాట్లో అయితే ఇన్ఫినిక్స్ GT 10 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఆఫీస్గా కన్ఫర్మేషన్ అయితే లేవు స్పెక్స్ గురించి అయితే. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే గిఫ్ట్ ఇంటర్ఫేస్ ఉందో నథింగ్ ఫోన్ 2లో అలాగే Nothing Phone 1 ఉన్నాయో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం డిజైన్స్ లో చేంజెస్ అయితే వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే ఈ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. GT 10 Pro మనకి MediaTek 3000 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 108 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 6.74 inch AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఏదైతే GT 10 Pro Plus ఉందో మనకి MediaTek 8050 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. రూమర్స్ ప్రకారం అయితే ప్రైస్ ఇంచుమించు మనకి GT 10 Pro ఏదైతే ఉందో మనకి 25,000 దాకా అయితే ఉండొచ్చు. అలాగే GT 10 Pro Plus ఏదైతే ఉందో అది మనకి 30,000 నుంచి 35,000 దాకా అయితే ఉండొచ్చు. సో తక్కువ ప్రైస్లో వచ్చి గిఫ్ట్ ఇంటర్ఫేస్తో వచ్చే ఫోన్స్ అని కూడా చెప్పవచ్చు. చూడాలి మరి వచ్చిన తర్వాతకైతే ఈ ఫోన్స్ అనేవి ఎలా ఉంటాయో. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నో Power 5 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఒక్కో వెబ్సైట్లో ఒక్కలా ఉందన్నమాట. అంటే Power 5 ఒక స్పెక్స్ ఉన్నాయి, Power 5 Pro స్పెక్స్ ఉన్నాయి. కొన్ని దాంట్లోనేమో Power 5 Pro ఏమో 5K అయితే ఉన్నాయన్నమాట. అసలు అర్థం కావాలి స్పెక్స్ అనేవి దేనిలో. కాకపోతే ఏవైతే లీక్ అయిన స్పెక్స్ ఉన్నాయో వాడి గురించి మాట్లాడుకుంటే మాత్రం హీలో G99 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇందులో మనకి AMOLED డిస్ప్లే ఉండబోతుంది. ఎగ్జాక్ట్ గన్ సైజ్ అనేది తెలియదు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 55 watt ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. సో ఇవన్నమాట రూమర్ స్పెక్స్ అనేవి టెక్నో Power 5 అలాగే Power 5 Proకి సంబంధించిన వాటి స్పెక్స్. సో చూడాలి మరి ఈ ఫోన్స్ ఎప్పుడు లాంచ్ అవుతాయో ఏంటనేది. సో ఇవన్నమాట ఆగస్టులో లాంచ్ అవబోతున్న మొబైల్స్ అయితే. అంత ఇంట్రెస్టింగ్ అనిపించే గొప్ప లాంచ్ అయితే ఏమీ లేవు. ఎక్సెప్ట్ మనకి ఏదైతే Samsung Fold సిరీస్ అలాగే ఫ్లిప్ సిరీస్ ఉన్నాయో అవి తప్ప మిగతావన్నీ అంత గొప్పగా అయితే ఏం లేవు. ఎందుకంటే Realme GT సిరీస్ మనకి Neo 5 వస్తుంది అనుకున్నాం, రాలేదు. మిస్ Neo 6 కూడా వస్తుందో రాదో తెలియదు. సో ఇట్లా కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్ అవ్వని మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి కన్ఫర్మ్ అయిన వాటికన్నా కానీ. సో మీరైతే ఏ ఫోన్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు మంచి రిప్లై అయితే ఇస్తాను అనమాట. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.